పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో మంగళవారం పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నేషనల్ సైన్స్ డేను ముఖ్య అతిథులుగా హాజరైన డిఈఓ మాధవి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాధవి పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్లో మంగళవారం పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నేషనల్ సైన్స్ డేను ముఖ్య అతిథులుగా హాజరైన డిఈఓ మాధవి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం వైజ్ఞానిక శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం 240 మంది విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన 100 ఎగ్జిబిట్స్ ప్రదర్శించగా వారిని డిఓ మాధవి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, కరస్పాండెంట్ శోభారాణి తిలకించి విద్యార్థులను అభినందించారు. పలువురు విద్యార్థులు తాము తయారు చేసిన ఎగ్జిబిట్స్ గురించి వివరించగా అతిథులు ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా డిఓ మాధవి మాట్లాడుతూ వైజ్ఞానిక శాస్త్రవేత్త సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొనగా ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగిందని, అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. పల్లవి మోడల్ స్కూల్కు చెందిన 240 మంది విద్యార్థిని విద్యార్థులు 100 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారని, ఇందుకు గాను వారిని అభినందిస్తున్నానని అన్నారు. నేషనల్ సైన్స్ డేను నిర్వహించిన పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యానికి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి మాట్లాడుతూ ఈరోజు పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ సైన్స్ డేను నిర్వహించడం జరిగిందని తెలిపారు. 240 మంది విద్యార్థిని విద్యార్థులు 100 వరకు ఎగ్జిబిట్స్ ప్రదర్శించారని, అందులో బ్లైండ్ అలారం, సేంద్రియ ఎరువులను తయారు చేయడం, కూరగాయల కటింగ్ మిషన్, ఫైర్ అలారం, ఎర్త్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, లేజర్ సెక్యూరిటీ ఫర్ డోర్ లాంటి చాలా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారని, ఇందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు 28 ఫిబ్రవరి రోజు కాబట్టి దాన్ని జాతీయ సైన్స్ దినంగా మనం పరిగణించడం జరుగుతుంది. మన మొట్టమొదటి భారతీయటువంటి వైజ్ఞాన శాస్త్రవేత్త ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు ఈ రోజునే. అదేవిధంగా మన ఈ భారతదేశం కూడా ఎందుకు తీసిపోదు సైన్స్లో అన్న ఉద్దేశంతో రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రతీదీ కాంతి కిరణాలు అనగా సూర్యుడికి మరియు సముద్రంలో ఉన్నటువంటి నీలిరంగు ఏ విధంగా వచ్చిందో ఆయన మొట్టమొదటిసారిగా ఈ కాంతి పుంజాల ద్వారా కనుక్కోవడం జరిగింది. ఇంద్రధనుస్సులో నీలిరంగు యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ ద్వారానే ఆకాశంలో ఉన్నటువంటి నీలిరంగు రిఫ్లెక్ట్ అయ్యి సముద్రంలో నీలిరంగుకు కలిసిపోతుంది కాబట్టి రెండు కూడా బ్లూ కలర్ రావడం జరిగిందని ఆ రోజు ఆయన 1930లనే కనిపెట్టడం జరిగింది. దాని సందర్భంగానే ఆయనకు నోబెల్ బహుమానం కూడా రావడం జరిగింది. దాని సందర్భంగా మనం ఈ జాతీయ 28 ఫిబ్రవరిని జాతీయ సైన్స్ డేగా, నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా టోటల్ ప్రతి పాఠశాలలో కూడా సైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు పల్లవి స్కూల్ పిల్లలు, టోటల్ ప్రైమరీ స్కూల్ పిల్లలే అప్ టు 1st క్లాస్ నుండి 6th క్లాస్ వరకు చక్కటి ఎగ్జిబిట్స్తో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. మా పల్లవి స్కూల్ విద్యార్థులు ఎంబీ గార్డెన్లో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. మరి ప్రారంభకంగా విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు వైద్య అధికారి ప్రమోద్ గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మరి ఈరోజు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ ఫలితాన్ని ప్రపంచానికి ప్రకటించిన రోజు ఇది. సైన్స్ అనేది ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. సైన్స్ లేని మనగడ లేదు. మరి ఆ మనగడ విశిష్టత యొక్క విశిష్ట తెలియజెప్పేందుకు విద్యార్థులకు ఈ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. మరి రామన్, సివి రామన్ గారు మరి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో ఎగరవేశారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఈయన భౌతిక శాస్త్రంలోనే నోబెల్ బహుమతి గ్రహించారు. అంతేకాకుండా భారతదేశం తరఫున భారతరత్న అవార్డు గ్రహించేశారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఏంటి ఈ సైన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, మరి సూర్యుని యొక్క కిరణాల లోపల రకరకాల రంగులు ఉంటాయి, ఇది ద్రవాల మీద పడినప్పుడు ఎలా విక్షేపణ చెందుతాయనే విషయాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన భారతీయుడు ఈయనే కనుక మన యొక్క చాలా గర్వించదగినటువంటి శాస్త్రవేత్త. ముఖ్యంగా ఈ సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు వాళ్ళు నిబిడీకృతమైనటువంటి ఒక పరిశోధన శక్తిని, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల రూపకంగా వాళ్ళని అన్ని విషయాలు కనుక్కునే వైపు
వాళ్ళని మళ్లించే దృష్టి కోసమని ఇలా ఏర్పాటు చేసేసాము. అంతేకాకుండా సైన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది మానవాళికి మరి ఈ దేవుడు ఈ రోజు యొక్క ప్రత్యేకత. 2000 ఫిబ్రవరి 28 సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాము, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, రామనేంటి, శాస్త్రవేత్త ఏంటి అనే విషయాలు క్లుప్తంగా తెలియచెప్పేందుకే ఇలా ఏర్పాటు జరిగింది. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. దాదాపు 80 ప్రాజెక్ట్స్తో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ డే ప్రోగ్రామ్ ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలు కాబోతున్నారు కాబట్టి వారికి ఎవరి సహకారం అన్నా అందించారా, ఎవరెవరు సహకారం అందించారు? కంపల్సరీ మా ప్రిన్సిపల్ మ్యామ్, టీచర్స్, పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. ఎందుకంటే గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు టీచర్స్ మాత్రమే, ప్రిపేర్ చేసేంత కూడా తల్లిదండ్రులే. కనుక ముఖ్యంగా వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వారి యొక్క సహకారంతోనే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నాను. అంతేకాకుండా ఆత్మీయులైనటువంటి జిల్లా విద్యాధికారి ఎప్పుడు ఎల్లవేళలా నాకు సహకరిస్తూ మరి నన్ను ముందుకు నడిపించే ప్రయత్నంగా చేస్తుంటారు. మా ఎంఓ గారు కానీ జిల్లా విద్యాధికారి గారు కానీ నాకు ఎల్లవేళలా ఆత్మీయులుగా సన్నిహితులుగా ఉంటూ ఏ పని చేసినా నాకు సపోర్ట్ ఉన్నది ధైర్యాన్ని అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ మహేందర్, పాఠశాల ప్రిన్సిపల్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.